పేరు కనపాల కిరీటరావు. కనపాల కిరీటరావు, నేను మంగళగిరి డీజీఎం డిగ్రీ కాలేజీలో గత 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను సార్. డైరెక్ట్గా లోకేష్ గారిని కలిసే అవకాశం వచ్చింది. సమస్య మేము చెప్పాము, విన్నారు సార్. ఒకటి చెప్పారు, ఇలాంటి సమస్యలు మా దృష్టికి వచ్చింది. నేను మొన్న ఛార్జీ తీస్తున్నాను ఈ శాఖకి, అది త్వరలోనే ఏర్పాటు చేస్తామని అన్నారు. మేము సార్ మాది 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నామండి, మాకు మినిమం మేం స్కేల్ చేయమని చెప్పామన్నారు. సార్ ఏమన్నారంటే మీకు జీతాలు ఎంత వస్తున్నారు ఏందని అడిగారు. సరే మాకు ఒకరు 7,000 సార్ ఒక 8,000 అండి ఒక 10,000 అని చెప్పాము. సరే దీని మీద రాసి వెనకాల సంతకం పెట్టి ఇచ్చారు. అది త్వరలోనే కాలేజీ మీద మేము దృష్టి సారిస్తా ఉన్నారు, మాకు నమ్మకం ఉంది. మీరు ఎందుకంటే గత ప్రభుత్వంలో మమ్మల్ని ఏ విధంగా పట్టించుకోలేదు. మాకు చంద్రబాబు గారి నాయకత్వంలో, నారా లోకేష్ నాయకత్వంలో మాకు నాకు జరిగిద్దని మేము ఆశిస్తున్నాము. ఇన్ని సంవత్సరాల్లో మాకు ఇంత డైరెక్ట్గా కలిసే అవకాశం మాకు రాలా, ఎవరు ఇవ్వలేదు. మేము స్వయంగా మినిస్టర్ గారితో కలిసి మేము చెప్పంగానే విని కూర్చోబెట్టి అసలు ఏంటి మీ సమస్య ఏంటి ఎందుకు వచ్చారు ఏంటి అని క్లియర్గా అన్ని నిదానం కూర్చోబెట్టి అన్ని అడిగారు. యాక్చువల్ కుటుంబ సభ్యుల్లాగా పిలిచి అడిగారు మమ్మల్ని. అన్ని మేము చెప్పే విన్నాము, ఎన్ని ఇమీడియట్గా స్పందించారు. మీరు దీని మీద త్వరలోనే యాక్షన్ తీసుకున్నామని మాకు హామీ ఇచ్చారు. మేము ధైర్యంగా వెళ్తున్నాము. ఇంకా చివరిగా దేవుడి మీద వారం